మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని కోరుతూ గులాబీ శ్రేణిలో పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్లోని పోచమ్మ తల్లి ఆలయంలో డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇంటింటికి ప్రచారం చేస్తూ గులాబీ నాయకత్వాన్ని మరోమారు గెలిపించాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రమంతా చాలా అద్భుతంగా ప్రగతి సాధిస్తూ పోతూ బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అయ్యి, అదేవిధంగా మా రామగుండం శాసనసభ్యులు కోరుగంటి చంద్రన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యంగా అన్ని డివిజన్లతో పాటుగా మా 12వ డివిజన్ అయితే అసలు కనీ విని ఎరగని రీతిలో ఇదివరకు ఈ రోడ్ల మీద ఆటోలే రానినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్కూల్ బస్సులు కూడా వస్తూ అసలు మంచినీళ్లకు ఎదురు చూస్తూ ట్యాంకర్ల కోసం ఎదురు చూసేటువంటి మా డివిజన్ను ఈరోజు మిషన్ భగీరథ నీళ్లతోటి ఆడబిడ్డలకు గౌరవంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటూ మరొక్కసారి కోరుగంటి చంద్రన్నను రామగుండం శాసనసభ్యులుగా గెలిపించాలని చెప్పి ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి మా ఎమ్మెల్యేగా మళ్ళీ మా కోరుగంటి చంద్రన్న గెలవాలని మా పోచమ్మ తల్లికి మొక్కుకోవడం జరిగింది. గతంలో కూడా ఇదే పోచమ్మ తల్లి దగ్గర నుంచే మేము మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కోరుకున్నామో అది నెరవేరింది. అది నెరవేరడం వల్లనే ఈ ఫైన్లైన్ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి ముఖ్యంగా మా ఫైన్లైన్ ప్రాంతం నుంచి మరొకసారి మేము ముందడుగు వేస్తూ